మొత్తానికి మీ జీవితంలో మీరు ఏదైనా ఏం చేయదలుచుకున్నా మీకు ఎంత స్పష్టత ఉన్నదన్న విషయమే ముఖ్యం అవునా అన్నిటి పట్ల అవునా కదా మీకు స్పష్టత లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా మీరు కాన్ఫిడెన్స్ ఎంచుకుంటారు కాన్ఫిడెన్స్ అనేది స్పష్టతకు చాలా తక్కువ స్థాయి ప్రత్యామ్నాయం ఇది ఎలాంటిదంటే ఇక్కడ ఒక రద్దీగా ఉన్న హైవేలో వాహనాలు చాలా వేగంగా అనుకోండి మీ చూపు స్పష్టంగా లేకపోతే మీరు ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చి మీరు కనుక కావాలంటే మీ జాతకాన్ని చూపించుకోవచ్చు మీకు హారర్ స్కోప్ ఉందా మీరు హారోస్కోప్ చూసుకుని నా జాతకంలో నేను తొంభై ఏళ్లు బతికి ఉంటాను అని ఉంది నాకేం కాదు అనుకుని అలా రోడ్డు క్రాస్ చేస్తే దాటే అవకాశం ఉంది లేదంటే మీకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించే ఏదో ఒక నినాదం వాడితే కావాలంటే జై శ్రీరామ్ అనొచ్చు అల్లాహు అక్బర్ అనొచ్చు హేల్ మేరీ అనొచ్చు ఏది కావాలంటే అలా అనొచ్చు మీకు ఏది పని చేస్తుంది అనుకుంటే అది పెద్దగా అరుచుకుంటూ అడ్డంగా పరిగెత్తితే అది పనిచేయచ్చు కేవలం అదృష్టం వల్ల కావచ్చు లేదా డ్రైవర్ దయాహృదయుడు కావడం వల్ల కావచ్చు కానీ ప్రతిరోజు మీరు అలా ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఎక్కడ మూసుకురావాలో మాకు తెలిసిపోతుంది ఆత్మవిశ్వాసంతో ఏదో ఒకరోజు సఫలం కాగలరేమో గాని ఆత్మవిశ్వాసం అనేది స్పష్టతకు ప్రత్యామ్నాయం కాదు మీరు ఏదైనా సఫలీకృతం చేయాలంటే మీకు స్పష్టత ఉండాలి అవునా మీకు స్పష్టత రావాలంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీ వెన్నెముక ఒక నిర్దిష్టమైన స్థితిలో ఉండాలి ఎందుకంటే ప్రధానంగా మీ అవగాహనను నిర్వహించేది వెన్నెముకే వెన్నెముక అనేది కేవలం భౌతిక పదార్థం మాత్రమే కాదు అది ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ దాన్ని కోల్పోతే లేదా స్పందనలు గ్రహించలేకపోతే మీకు వాటిల్లే నష్టం చాలా ఎక్కువ చాలా విశిష్టమైన దాన్ని పోగొట్టుకుంటున్నారు అందుకని అది కేవలం భౌతిక పదార్థం మాత్రమే కాదు మీ వ్యవస్థలో జరుగుతున్న సమాచార ప్రసరణకు అది మూలం అవునా వెన్నెముక అనేది ఒక ముక్క మాత్రమే కాదు అది ఎంతో సంక్లిష్టంగా మర్చింది ప్రతిరోజు దాన్ని సాగదీయాలి అవి ఒకదాంట్లో ఒకటి దిగిపోతే వెన్నెముకలో సమాచారాన్ని గ్రహించే సామర్థ్యం బాగా తగ్గిపోతుంది దెన్ కమ్యూనికేషన్ ఇన్ లాస్ట్ ద అందుకని ఈ యోగ నమస్కారం ఇది మీ వెన్నెముకలోని లంబార్ ప్రాంతాన్ని గొప్పగా ఉత్తేజపరుస్తుంది వెన్నె పూసకు పక్కన ఉన్న కండరాలను దృఢపరుస్తుంది తద్వారా వెన్నుపూసను మరింత బలోపేతం చేస్తూ వయసు మీద పడుతున్న కొద్దీ వెన్నెముక దెబ్బతిని దానివల్ల నరాలు నొక్కుకుపోవడం లాంటివి జరగకుండా సహకరిస్తుంది ఇప్పటికే అలాంటి నష్టం జరిగి ఉంటే మీ వెన్నెముకను పునరుత్తేజం చేయడానికి ఉత్తమమైన మార్గం యోగ నమస్కారం చేయడం దానివల్ల శరీరం అంతటికీ ఉపయోగాలున్నాయి యోగ నమస్కారం అనేది అతి సులువైన ఇంకా సంపూర్ణమైన ప్రక్రియ మీ అరికాళ్లను దగ్గరకు పెట్టి మీరు గొంతు కూర్చోగలిగితే మీలో చైతన్యం పొంగుతుంది అందుకని గొంతు కూర్చోవడం కాళ్ళు రెండు దగ్గరకు తెచ్చి చేయగలిగితే ఉత్తమం కానీ ప్రస్తుతం మీలో చాలామంది అలా చేయలేరు చాలా కొద్దిమంది మాత్రమే చేయగలరు సరే చాలా ఎక్కువ శక్తి ఉత్తేజం అవ్వాలని కూడా మేము అనుకోవట్లేదు అందుకని తరువాతి ఉత్తమమైన పద్ధతి మీ కాళ్ళు మీ భుజాలకు సమానంగా ఉండేలా పెట్టడం మీరు ఇరవై ఒక్కసార్లు వరకు చేయొచ్చు ఇరవై ఒక్కసార్లు చేయడం మంచిది అన్ని చేయలేకపోతే ఏడుతో మొదలు పెట్టండి మెల్లిగా రెండు రోజులకు ఒకసారి ఒకటి పెంచుతూ వెళ్ళండి నలభై రోజుల్లో ఇరవై ఒక్కసార్లు చేయగలుగుతారు అలా చేయడం మంచిది మీరు పనిచేసే తీరులో చాలా పెద్ద మార్పు రావడం మీరే గమనిస్తారు మీ మేధస్సును కొల్చే విధానం ఏదైనా ఉంటే మీ తెలివితేటల పదును కొలవగలిగితే మార్పు మీకే తెలుస్తుంది మీరు చేయాల్సిందల్లా కొన్ని సరళమైన సాధనలే అవి మీ వెన్నెముకను రిలాక్స్ చేసి ఉత్తేజపరుస్తాయి